సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు. నేత్ర వైద్యంలో దేశవ్యాప్తంగా అనేక హాస్పిటల్స్ నెలకొల్పి విశిష్టంగా సేవలు అందిస్తున్న ప్రముఖ ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ తరఫున శ్రీ గుల్లాపల్లి నాగేశ్వరరావు గారిని వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకోవడానికి వేదిక మీదకు సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఏవి ప్లీజ్. మన కంటికి ఏదైనా సమస్య వస్తే కనిపించే దారి ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. తెలుగు నేలపై ప్రజల కంటికి కనుపాపలా వెలసిన ఈ సంస్థ దేశాన్ని దాటి ప్రపంచ ప్రఖ్యాతిని సొంతం చేసుకుంది. రోజుకు 6,000 మందికి వైద్యం, 600 కంటి ఆపరేషన్లు, ఏటా 25 లక్షల మందికి వైద్య సేవలు. 146 సెంటర్లతో ఇది ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద నెట్వర్క్ ఉన్న నేత్ర చికిత్సాలయం. నాటి కృష్ణా జిల్లా చోడవరానికి చెందిన డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు, ప్రతిభారావు దంపతులు 1987లో స్థాపించిన హైదరాబాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఎల్వి ప్రసాద్ గారి అతిపెద్ద దాతృత్వం వల్ల ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ గా మారింది. ఐ బ్యాంకింగ్ లో ఏషియాలోనే నంబర్ వన్ గా, కార్నియా గ్రాఫ్టింగ్ లో ప్రపంచంలోనే నంబర్ వన్ గా కొనసాగుతోంది ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్. కంటి చూపివ్వలేని వారికి రీహాబిలిటేషన్ సెంటర్ నడుపుతూ గడచిన 35 ఏళ్లలో 2,50,000 మందికి దారి చూపింది ఈ సంస్థ. ఈ వెలుగుల ప్రస్థానానికి చేతులు జోడిస్తూ వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ తరఫున వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకుంటున్నారు శ్రీ గుల్లపల్లి నాగేశ్వరరావు గారు. రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారి చేతుల మీదుగా వైఎస్ఆర్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందుకుంటున్నారు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ తరఫున శ్రీ గుల్లపల్లి నాగేశ్వరరావు గారు.